చల్లుమిడి తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: కేజీన్నర బియ్యం, 1 కేజీ బెల్లం, 100 గ్రాములు కొబ్బరి, తులం గసాలు, 1/4 కేజీ నెయ్యి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకుని వాటిని నేతిలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని 24 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకుని శుభ్రంగా కడిగి వడకట్టుకుని మిక్సీలో పట్టుకుని మెత్తడి జల్లెడతోటి జల్లెడ పట్టుకుని ఒత్తి పక్కన పెట్టుకోవాలి. జల్లెడ పట్టేటప్పుడు మాత్రం మెత్తడి జల్లెడతోటి పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని నీళ్ళల్లో వేసి కరిగించుకుని వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికేటప్పుడు అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. కొద్ది పాకం వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం ఇంకా దగ్గరకు రాలేదు, ఇంకా కొంచెంసేపు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే పాకం ఉండలాగా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి వేసుకుని దాంట్లో పాకంలో నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు గసాలు అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేటప్పుడు మొత్తం సాఫ్ట్గా ఉండేటట్టు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ చలిమిడిని ఓణీలు ఫంక్షన్ అప్పుడు, శ్రీమంతం అప్పుడు, పసిపిల్లలు ఉన్నప్పుడు, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు. ప్రతి ఒక్క శుభకార్యంలో ఈ చలిమిడిని చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు పిండిని కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి. కొద్దిగా జారుడుగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. పిండి కొద్దిగా అడుగును కూడా బెల్లం ఉందేమో చూసుకోవాలి. అడుగునే ఉన్న కొద్దిగా పాకం ఉందేమో చూసుకుని అట్ల కాడతోటి తిప్పుకోవాలి. అడుగును పాకం ఉన్నట్టయితే అది కూడా నీట్గా కలిసిద్ది. కలిసినప్పుడు ఇంకా కొంచెం జారుడుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా పిండి వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం నేతిలో జీడిపప్పు వేయించుకుని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జారుడుగా ఉంది, ఇంకా కొద్దిగా పిండి వేసుకుని ఉండకొచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలాగా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఉండలాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన చలివిడి రెడీ అయింది.